వాళ్ళ నుంచి కూడా కొంత తీసుకోవాల్సి వస్తుంది. దాని నుంచి వచ్చేటువంటిది ఏదైతే మేము లీజ్కి హోమ్ డిపార్ట్మెంట్కి ఆర్టీఐకి ఇస్తున్నామో తద్వారా వచ్చేటువంటి అమౌంట్స్ కూడా ఈఎంఐ కట్టడానికి వీలు పడుతుంది. అది చూసిన తర్వాతే జనబాడీ మీటింగ్లో ఆఫీసర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి. అంతే టైం బాగుందండి. అంటే ముందు 1 ఇయర్ పాటు ఫ్రీగా ఉంటుందండి. 1 ఇయర్ నుంచి ఈ అమౌంట్స్ పే చేయాలి అనేటువంటిది కూడా అనుకున్నాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడానికి కానీ 1 ఇయర్ నుంచి పే చేయాలి కంపల్సరీ. 9 మంత్స్ పాటు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. ఆపరేటర్లకి ఎంఎస్ వాళ్ళకి మేము ఇస్తాం. వాళ్ళు వాళ్ళు కొనుగోలు చేసినప్పటికీ కూడా ఫ్రీగా ఇవ్వాలి. గవర్నమెంట్ యొక్క విధానం ఆల్రెడీ సిస్టమ్ అదే మొదటి నుంచి ఉన్నది. కానీ గవర్నమెంట్ సంస్థ డైరెక్ట్గా దీన్ని పర్చేజ్ చేసి ప్రజానీకానికి ఇవ్వాలంటే ఇవాళ నాకు లెక్క తెలిసిన నుంచి 4000 కోట్ల రూపాయలు కావాలి. 3000 నుంచి 4000 కోట్ల రూపాయలు ఇవి ఒకేసారి ఇవాళ గవర్నమెంట్ పెట్టేటువంటి ఈ పరిస్థితి ఉందా లేదా అనేది మనందరికీ తెలుసు. దీన్ని మోడిఫై చేయడానికి ఒక మార్గం ఎత్తికాం. ఈ మార్గం ప్రకారంగా మేము డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వటానికి, అది ఏదైతే వ్యాపార సంస్థ అందుకని వాళ్ళు లాభాలు సంపాదిస్తున్నటువంటి ఎల్సీఓలు ఎంఎస్ఓలు ఉన్నారు కదా, వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటారు వైర్లు వేయటానికి, ట్యాప్ ఆఫ్లు ఇతరత్ర ఏదైతే పెట్టుకుంటారో అలాగే బాక్స్ కూడా ఉంటారు. కాకపోతే వారి యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మా యొక్క లాభాలని మేము ఆపుకున్నాం. ఈ సంస్థకు వచ్చే లాభాలను అన్నిటిని కూడా మేము ఆపుకుని వాళ్ళకి ఇవ్వడం అని చెప్తే అప్పుడు బాక్స్ కాస్ట్ వస్తుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టుకుంటారు కదా అందుకనండి. నేను కేసు డీటెయిల్డ్గా వెళ్ళటానికి అది కోర్టులో ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తాను. గతంలో మీ అందరికీ మా ఎండీ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా నేను గతంలో చెప్పాను పెద్ద తలకాయలు దీనిలోకి వస్తాయని. మీరు పెద్ద అక్షరాలతోనూ మీ టీవీల్లోనూ కూడా చెప్పున్నారు పెద్ద తలకాయలు. ఒక పెద్ద తలకాయ వచ్చింది ఇంకొకటి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక మంత్రులు వస్తారు, ఇతరత్ర వాళ్ళు కూడా వస్తారు, దీంట్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. నేను నా గెస్సింగ్ ఆనాడు చదివినటువంటి దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు వస్తారనేటువంటిది నేను చెప్పున్నా. దానిలో భాగంగానే వాళ్ళ దీంట్లో రావడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు వచ్చేటువంటి నేను చదివినటువంటి దాన్ని బట్టి నేను చెప్పినటువంటి గతంలో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇవి కూడా వస్తాయి, కంపల్సరీగా ఉంటాయి దీంట్లో కూడా. అందుకని ఎందుకు కంపల్సరీ తెరాసాఫ్ట్ అనేటువంటిది కుంభకోణంలో ఆద్యుడు కాకపోతే అసలు ఇది కేసే లేదు. అటువంటప్పుడు ఏం చేయాలా? వాడు ఎవరైతే మీరైతే ఈ తెరాసాఫ్ట్ వాళ్ళని రేపటి అతనికి 1 ఇయర్ పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినటువంటి వాళ్ళని ఆఘ మేఘాల మీద 3 నెలలకే మూడో అంటే ఆఫీసర్ పై ఆఫీస్ ఐఏఎస్ దాని కింద నుంచి కింద ఉండేటువంటి ఆఫీసర్ ద్వారా లిఫ్ట్ చేయించారు అతని యొక్క దీన్ని. లిఫ్ట్ చేయించడమే కాకుండా ఇదే ఏపీఎస్ఎఫ్ఎల్లో టెండర్ పిలిస్తే టెండర్ని ఎక్స్టెండ్ చేసి ఓన్లీ వన్ డే దాంతో ఇమ్మీడియట్గా అతనికి ఇవ్వడం జరిగింది. అది బాగానే ఉంది. అది ఇచ్చిన తర్వాత ఆయన్ని డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఆ సంస్థలో రాజీనామా చేయించి అతను తీసుకొచ్చి డైరెక్టర్గా దీంట్లో పెడుతున్నారు. ఇది పెట్టచ్చా? ఇది ఫ్రాడ్ కాదా? నేను అందుకనే ఆ రోజున అది లేనిది అసలు ఏది లేదు దానిలో లేకపోతే ఇంక ఇదే ఉంటుంది. దాని మెయిన్ అది అతను చేసినటువంటి నిర్వాహకంలో ఇన్వెస్టిగేషన్ అంటే నేను కేసు గురించి నాకు అవసరం లేదు కానీ ఇన్వెస్టిగేషన్లో మీరు మీ పేపర్లో వాటిలో చదువుతున్నటువంటి దాని మీద టీడీపీ ఆఫీస్కి కూడా డబ్బులు వెళ్ళినాయి అనేటువంటిది కొన్ని అది ఇంకొక స్కిల్ దానికండి. అలాగే దీనిలో కూడా ఏమైనా ఉంటాయేమో అవన్నీ వెరిఫై చేస్తారు. ఎక్కడి నుంచో ఎక్కడ ఎలా వచ్చింది అనేటివి కూడా చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటిది అన్నీ కూడా ఇది మొత్తం కూడా ఫైల్ చేశారు. ఇది స్పష్టంగా కూడా ఈ రిపోర్ట్ అంతా కూడా డైరెక్ట్గా ఫైల్ చేయడం జరిగింది. ఎవరు సిఐడి వాళ్ళు ఫైల్ చేశారు కదా, కోర్టులోనే వచ్చింది, కోర్టులోంచి కూడా ఎవరికైనా వస్తుంది కాబట్టి దానిలో ఏం డౌటే లేదండి. ఎవరో
నేను చెప్పాను కదండి. నాకు నాకు తెలిసినందు అడిగి లోకేష్ పాత్ర ఉందా లేదా అనేది చేయాల్సిన వారు. అతనిది అతను ఎంత మధ్య ఉంది అనేటువంటి నేనైతే నేను చెప్పలేను. నేను చూసినటువంటి వాళ్ళు అద్దె ఇద్దరు పేర్లు చూశాను కూడా, ఇద్దరు పేర్లు చూశాను అందుమడి చెప్పగలను. నేను చూశాను, అది కూడా ఎంత మటుకు ఉంటుంది. ఎప్పుడో చెప్పానండి, ఫస్ట్ డేనే చెప్పాను. అది మీరు యాక్చువల్గా నేను సిఐడి వాళ్ళని ఎటువంటి పరిస్థితులు మీరు అడగాల్సింది సిఐడిని. నేను గతంలో కూడా చెప్పాను, లోకేష్ పాత్రది మీరు అన్నారు మంత్రులు మాజీ మంత్రులని. నాకు తెలిసి వాళ్ళు ఎవరు మాట్లాడలా, లోకేష్ పాత్ర ఉంటుందని అనుకుంటున్నారు అందరూ. అది ఎంత ఉంది ఏంటి అనేది సిఐడి వాళ్ళు చెప్పాలి. మీ ప్రశ్న దానికి వేస్తే బాగుంటుందనే తప్ప మరొకటి కాదు. అది నేనుగా చెప్పలేను. అది ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఎవరి పాత్ర ఎంత అనేది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడుది వచ్చింది కాబట్టి నేను చూసిన దాన్ని కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఒక మాట చెప్తామండి, చంద్రబాబు నాయుడు గారు యొక్క నైజానికి సంబంధించి నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నన్ను ఎవరు ఈ దేశంలోనే చేయలేరు అనేటువంటి కండకావరం అహంకారం ప్రజల్ని అడ్డంగా జైల్లో పెట్టడానికి మాత్రమే చేస్తారు. బాధితుడిని నేను కూడా మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడకి 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను పదే పదే అనేక సార్లు స్టాండింగ్ కమిటీలోనూ అపోజిషన్ లీడర్గా విజయవాడలో ఉన్నట్టు సందర్భంలో అడిగితే నేను గెస్ట్ హౌస్ నుంచి వచ్చి రోడ్డు మీద ఆపి అడిగినాననే దాంతో ఆయుధాలు కేసులు పెట్టించాడు, లోపలేయించారు. లోపలేయటమే కాకుండా గోండా యాక్ట్లు పెట్టి లోపలేయించారు. మాకు తల్లిదండ్రులు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, బాధ మాకుండదా? కోకా యాక్ట్లు పెట్టారు నా మీద. ఏమని పెడతాడు? నేను న్యాయానికి వెళ్ళినటువంటి దాంట్లో జైల్లో పెట్టి చంపేసినటువంటి వాళ్ళకి అండగా నుంచినటువంటి దాంట్లో మమ్మల్ని కేసు పెట్టి లోపల పెట్టాడు. బాధ అనేటువంటిది అందరికీ ఉంటుంది. అన్యాయంగా పెట్టినటువంటి వాళ్ళకి మాకెంత ఉంటుందో ఇవాళ అతను దొరికిపోయాడు. ఇవాళ వరకు కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఎంత ప్రగల్భాలు? నన్ను ఎవడేం చేయలేదు అనేటువంటి పద్ధతిలో. దానికి తోడు వచ్చినటువంటి ప్లేడర్లు కూడా వారి చిత్తం వచ్చినటువంటి రీతిలో అసలు అరెస్టే చేయడానికి వీల్లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు లోపల ఉంచడానికి ఉండనియండి, తెలిసొస్తుంది. ఒక మనిషిని హ్యూమిలేషన్ గతంలో 100 మందిని అరెస్టులు చేయించాడు. ఆ హ్యూమిలేషన్ ఇవాళ అతనికి కూడా తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియాలి. అంతేగాని ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా చేయొచ్చు అనేటువంటి దాంట్లో ఉన్నారు. ఈ అరెస్టులే కనుక జరగకపోతే రేపు పొద్దున ఏం జరుగుతాడు? ఆయన చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమీ చేయలేకపోయారు, నన్ను ఏమీ లేదు అనేటువంటిది అంటారు. దొరికాడు కాబట్టి ఇప్పుడు దొంగలాగా ఉన్నాడు. అంతేగాని ఇవాళ చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైనటువంటి మనిషి ఈ రాష్ట్రంలో లేరు అనేటువంటి నేను చెప్పడం కాదు, ఎన్టీ రామారావే చెప్పారు. అంతటి మనిషిని ఇవాళ డైరెక్ట్గా దొరికిపోయాడు కాబట్టి ఇవాళ ప్రజానికి ఇప్పుడు నిజంగానే కనుక ఆయన మీద సింపతి ఉంది అనుకుంటే బులోమంటే జనం రావాలి. వస్తున్నారా? ఏ ఒక్కడు రాకపోవడానికి కారణం ఏంటి? తప్పు చేశాడు అనేటువంటి ఉన్నది కాబట్టి చెప్తాను. అందుకే చంద్రబాబు నాయుడు అండుకో ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో వారు ఎటువంటి పరిస్థితులైనా కూడా కోర్టు ముందు వెళ్ళాలి. కోర్టుకి సంబంధించిన వరకు కూడా వారు శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది మాత్రం కంపల్సరీ జరుగుతుంది. పకడ్బందీగా తీసుకునేటువంటి నిర్ణయాలు కాబట్టి సిఐడి వారు ఏదండి బీజేపీకి వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో సత్సంబంధాలు లేవు. వైఎస్ఆర్ పార్టీ వరకే మాత్రమే ఇది చేస్తుంది. ఏ ఒక్కరి యొక్క పంచన చేరో, ఏ ఒక్కరి యొక్క భుజాల కింద ఉండో చేసేటువంటి పార్టీ కాదు. ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి పార్టీ,
నాకు బలం లేదు కాబట్టి ఇంకోటి చంకలు దూరదాం అనేటువంటిది టీడీపీ పార్టీ. వారికి వారికి ఇంతవరకు ఇంత చరిత్రలో ఎప్పుడైనా ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. అందుకని అటువంటి ఉంటే కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి పరిస్థితిలో సిఐడికి రిపోర్ట్ ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చిన ధర్మిలో వాళ్ళు అరెస్టులు చేశారు, అంతేగాని దీనికి ఇంకో పార్టీ సపోర్ట్ ఉందా ఇంకా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఇంకో రకంగా బీజేపీకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఈ కేసు సంబంధించి కానీ ఇతరత్ర కానీ ఉండవని కానీ స్పష్టం చేస్తాం. అతని రాజకీయ అవివేకతనం, చంద్రబాబు నాయుడు యొక్క ప్రాక్సీలు ఇంకా బీజేపీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రాక్సీల్ని బీజేపీ తొలగించుకుంటే బీజేపీ పార్టీ కూడా మంచిగా ఉంటుంది. అటువంటి వాళ్ళని ఎవరండి అలాంటి సమస్యలు అనరు అని ఉండరు. నాకు తెలిసి మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి పరిస్థితి అనరు. మాకు తెలిసినంత వరకు అది జరగదు.